కీర్తన గ్రంథము 139వ అధ్యాయము కీర్తన గ్రంథము 139వ అధ్యాయము 13వ వచనం. నాంతరింద్రియములను నీవే కలగజేసితివి, నాంతరింద్రియములను నీవే కలగజేసితివి, నా తల్లి గర్భమందు నన్ను నిర్మించిన వాడవు దేవా నీవే. నీవేనయ్యా నా తల్లి గర్భంలో నన్ను నిర్మాణం చేసిన వాడవు. ఒక చిన్న కణంగా ఎంచుకున్నాం, ఒక సూక్ష్మమైన కణంగా ఎంచుకున్నాం. ఇలా ఎంచుకున్న నన్ను తల్లి గర్భంలోకి ప్రవేశింపజేశావు. ప్రవేశించిన తర్వాత 9 మాసాలు కంటికి రెప్పలా కాపాడుకున్నావు. అలా కాపాడుకున్న నువ్వు భూమి మీదకి రావటానికి నా సంపూర్ణమైన శరీరం లోపల తయారవుతున్నప్పుడు ప్రతిదినము చూసుకున్నాం, ప్రతి నిమిషము చూసుకున్నాం, ప్రతి దినము ప్రతి క్షణము కూడా నువ్వు పరిశీలన చేస్తూ వచ్చావు. ఎందుకంటే అవయవ నిర్మాణం జరుగుతున్నప్పుడు ఎంతో శ్రద్ధాశక్తులతో నువ్వు నిర్మాణం చేస్తూ ఉన్నావు. ఎవడి రోజు మతోన్మాదులు ఎవరైనా సరే, దేవుని మీద తిరగబడుతున్న వాళ్ళు ఎవరైనా సరే, దేవుని మీద తిరగబడుతున్న మూర్ఖులు ఎవరైనా సరే, అందరినీ కలిగించింది పరమాత్ముడైన దేవుడు. నిన్ను తల్లి గర్భంలో నిర్మాణం చేసిన వాడే దేవుడు. ఇది వాస్తవం, అర్థమవుతుందా? తల్లి గర్భంలో నీ నిర్మాణం చేసిన వాడు దేవుడా? నీవు ఒక రూపాన్ని చెక్కుకుని దాన్ని నిర్మించుకుని దానికి దేవుడని పేరు పెట్టుకుంటే అది దేవుడైపోతాడా? నిన్ను తల్లి గర్భంలో చెక్కినవాడు దేవుడా? లేకపోతే నువ్వు చెక్కిన శిల్పము దేవుడా? ఎవరు దేవుడు? ఎవరు దేవుడు? నిన్ను తల్లి గర్భంలో చెక్కినవాడు దేవుడు. నీ తల్లి గర్భంలో నీకు రూపాన్ని ఇచ్చినవాడు దేవుడు. ఆ పరమాత్ముడైన దేవుడు నీ తల్లి గర్భంలోకి తన హస్తాలను ప్రవేశపెట్టి అక్కడ నిర్మాణం చేసి నీకు రూపాన్ని ఇచ్చి భూమి మీదకి నిన్ను పంపించిన వాడే దేవుడు. చూశారా? ఆ దేవుడు ఎవరో ఎప్పటికీ తెలియలేదు. మీ అమ్మ చెప్పలేదు, మీ బాబు చెప్పలేదు, మీ అమ్మ మీ బాబు చెప్పలేదు. కనుక ఈరోజు దేవుని మీద తిరగబడే దుర్మార్గుడిగా తయారయ్యావు, దేవుణ్ణి దూషించేవాడుగా తయారయ్యావు. నువ్వు దూషించినా తిట్టినా ఏం చేసినా దేవుడు ఎందుకు నీ మీద ప్రేమ చూపిస్తున్నాడో తెలుసా? దేవుడు ఇంకా నీ మీద ఎందుకు వాత్సల్యం కలిగి ఉన్నాడో తెలుసా? ఎందుకంటే తన చేతులతో నిన్ను నిర్మించుకున్నాడు కనుక. ఈ రాధా మనోహర దాసును కావచ్చు, కరుణాకర సుగుణ కావచ్చు, ఈ మతోన్మాదులు ఎంతమందినైనా కావచ్చు, ఇట్స్ మై ఛాలెంజ్. నీ తల్లి గర్భంలో నిర్మించిన వాడే దేవుడు, నిన్ను నిర్మించిన వాడే దేవుడు, నీకు అవయవాలను నిర్మాణం చేసిన వాడే దేవుడు. నువ్వు నిర్మించుకున్న ఒక శిల్పాన్ని తీసుకొచ్చి ఆ శిల్పానికి దేవుడని పేరు పెట్టుకుని, ఆ దేవుడని పేరు పెట్టుకున్న తర్వాత అది దేవుడంటే, అది దేవుడంటే కొన్ని సాక్ష్యాధారాలు నీ ముందు పెట్టబోతున్నాను ఇప్పుడు. కొన్ని సాక్ష్యాధారాలు రైట్. యెషయా గ్రంథము 44వ అధ్యాయము తీశారా? 44వ అధ్యాయము యెషయా గ్రంథము 44వ అధ్యాయము 12వ వచనాన్ని మనం చూద్దాం. 12వ వచనం. కమ్మరి గొడ్డలి పదును చేయుచు నిప్పులతో పని చేయును. కమ్మరికి ఏం కావాలి? కమ్మరి ఏం చేస్తాడో ఇనప ఆయుధాలను పదును చేస్తాడు, ఇనప ఆయుధాలను తయారు చేస్తాడు, ఇనప ఆయుధాలను తయారు చేస్తాడు రైట్. సుత్తిని తయారు చేస్తాడు, శానమును తయారు చేస్తాడు. ఒక శిల్పాన్ని చెక్కాలంటే ఏముండాలి? సుత్తు ఉండాలి, శానం ఉండాలి, ఉండాలా? అదే చెప్తున్నాడు. కమ్మరి గొడ్డలి పదును చేయును, నిప్పులతో పని చేయును, సుత్తితో దానిని రూపించి తన బాహుబలము చేత
దాన్ని చేయును. ఏం చేస్తాడట, ఒక శిల్పాన్ని చెక్కుతున్నప్పుడు, ఒక శిల్పాన్ని అది నిర్మించుతున్నప్పుడు ఈ వ్యక్తి ఏం చేస్తాడంటే సుత్తితో ఒక రాయిని, సుత్తి శానంతో ఒక రాయిని కొడతాడు. ఒక అందమైన శిల్పముగా తన మనసులో ఏ రూపాన్ని ఊహించుకున్నాడో, తన మనసులో ఏ రూపం రావాలనుకున్నాడో ఆ రూపాన్ని తన బాహుబలము చేత అతడు నిర్మిస్తాడు. రైట్. ఇలా నిర్మించిన తర్వాత ఆ నిర్మింపబడిన ఆ శిల్పం, వినాలి సరిగ్గా, నిర్మింపబడిన ఆ శిల్పానికి ఆకలేస్తుందా, నిర్మించిన ఆ కమ్మరికి ఆకలేస్తుందా, శిల్పకారునికి ఆకలేస్తుందా? చెప్పాలి. శిల్పానికి ఆకలేస్తుందండి? శిల్పానికి దాహమేస్తుందా? ఏదు ఏ ఎందుకైదు. ఒక శిల్పకారుడు శిల్పాన్ని చెక్కుతున్నప్పుడు, ఆ శిల్పకారుడి యొక్క పని చేస్తున్నప్పుడు అతడు శ్రమ పడతాడు గనక బలము క్షీణించిపోతుంది. గనుక అతడు పొద్దున్న 8 గంటలకు కూర్చుని శిల్పాన్ని చెక్కడం మొదలెట్టాడు అనుకో, కరెక్ట్గా 12 గంటల కలిక ఆకలేస్తుంది. అర్థమవుతుందా? శిల్పానికి ఆకలేస్తుందా? శిల్పానికి ఆకలేదు, శిల్పానికి దాహం లేదు. కానీ శిల్పికి మాత్రం దాహం వేస్తుంది, శిల్పికి మాత్రం ఆకలి వేస్తుంది. తర్వాత పాయింట్ అదే చెప్తున్నాడు చూడండి. అతడు ఆకలి కొనగా ఎవరు ఆకలి కొంటున్నారు? శిల్పకారుడా, శిల్పమా? ఎవరు? శిల్పాన్ని చెక్కినటువంటి శిల్పకారుడికి ఆకలేస్తుంది. పాయింట్ ఎందుకు రాశాడంటే, ప్రియమైన వాళ్ళరా, శిల్పానికి ఆకలేదురా, శిల్పాన్ని చెక్కిన శిల్పికి ఆకలేస్తుందిరా. నేను గర్భంలో నిర్మించిన నీకు ఆకలేస్తుందా? దాహం ఉంటుందా? ఆకలి ఉంటుంది, దాహం ఉంటుంది, నీ కడుపులో పేగులుంటాయి, నీకు ఊపిరితిత్తులు ఉంటాయి, నీకు నరాలు ఉంటాయి, నీకు గుండె ఉంటుంది, కాలేయం ఉంటుంది, నీకు మాంసం ఉంటుంది, చర్మం ఉంటుంది. ఒక గంట సేపు కానీ అలా నడిచావంటే నీకు దాహమేస్తుంది, 12 అయ్యేసరికి ఆంబోతులాగా ఎంత గిన్నె మీద పడిపోతావు. అవునా? ఇవన్నీ ఎవరికి అవుతాయి? దేవుడు చెక్కిన శిల్పానికి అవుతాయి, దేవుడు నిర్మించిన ఈ దేహానికి అవుతాయి. అవునా? దేహానికి అవుతే ఇంకా బాగా చెప్తున్నాడు చూడండి ఏమన్నా. అతడు ఆకలి గోనగా అతని బలము క్షీణించిపోను, నీళ్లు త్రాగక సొమ్మసిల్లును. అబ్బాయి ఏం చెప్తున్నాడండి, నీళ్లు తాగకపోతే శిల్పం ఏమైనా సొమ్మసిల్లుతుందా? నువ్వు నిర్మించుకున్నటువంటి ఆ బొమ్మ ఏమైనా సొమ్మసిల్లుతుందా? చెప్తున్నాడు చూడండి అక్కడ. వడ్లవాడు నూలు వేసి చీర్ణముతో గీత గీచి చిత్రికతో దాన్ని చెక్క వేయును, చెక్క చేయును, కర్కటములతో గురుతులు పెట్టి దాన్ని రూపించును, మందిరములో దాన్ని స్థాపింపవలనని నర రూపము గల దాన్ని గాను, నర సౌందర్యము గాలి దాన్ని గాను చెయ్యును. దాన్ని కూడా ఒక మాట అడుగుతున్నాను, ఈ రాధా మనోహర్ దాసుని అడుగుతున్నాను. ఇలా చెక్కేశాడు కదా శిల్పకారుడు, చెక్కేశాడు కదా. ఏమండి వీడు అంటున్నాడు కదా, ఈ మాట ఎందుకు అంటున్నాడు? నా మహోన్నతుడైనటువంటి నా ప్రభు కోసం మాట్లాడాడు గనుక. ఏమండి 5 లక్షలు ఇచ్చేస్తానంటే ఈ బెకారుగా ఇడికే గతి లేదు, ఇడికే ఉందా? 25 లక్షలు అంట, మామూలు కాదు మళ్ళీ. వీడు ఊరూరు అంట వెళ్ళి బిచ్చమడుక్కునేటువంటి వీడు 25 లక్షలు ఇచ్చేస్తారని మహోన్నతుని పుట్టుకను గురించి మాట్లాడినటువంటి వ్యక్తితో మాట్లాడుతున్నాను నేను. ఇదిగో ఒక శిల్పకారుడి దగ్గర నువ్వు పూజిస్తూ, నువ్వు ఆరాధిస్తూ, ఇది దేవుడు అని చెప్పుతూ సమాజంలోకి వెళ్ళి ఒక బికారిగా ప్రచారం చేస్తాను, ఒక దుర్మార్గుడా. నిన్ను అడుగుతున్నాను
ఒక దేవస్థానములో దాని స్థాపింపక మునుపు ఒక శిల్పకారుని చేత దాన్ని చెక్కించినటువంటి నీవు మీరు ఆ శిల్పం నడిచి అందరి మధ్యలో నడిచి ఆ గుడి వరకు వెళ్ళి ఆ గుడిలో కూర్చుని ఆ గుడిలో కూర్చుని ఇదిగో నేను శిల్పాన్ని కాదు నేను దేవుణ్ణని ఆ శిల్పం చేత చెప్పించమను ఏమండి మీరేదో పూజించుకుంటున్నారు మీరేదో ఆదరించుకుంటున్నారు మాకు అది అనవసరం కానీ నా దేవుని కోసం మాట్లాడితే ప్రశ్నలు ఇలాగే ఉంటాయి ఆ శిల్పాన్ని నడిచి వెళ్ళి ఆ శిల్పాన్ని నడుచుకుని వెళ్ళి గుడిలో కూర్చుని ఇదిగో సర్వ మానవాల్ని కాపాడుతున్నటువంటి జగత్రక్షకుని జగత్రక్ష మాతని అని చెప్పమనండి ఈరోజు చెప్పలేరు దానికి ఒక బండి బుక్ చేయాలి దానికి ఒక లారీ బుక్ చేయాలి దాని మీద 10 మంది మొయ్యాలి మోసి దాన్ని లారీ మీద ఎత్తాలి ఎత్తిన తర్వాత దాన్ని గట్టిగా కట్టాలి కట్టిన తర్వాత దాన్ని తీసుకెళ్ళాలి గుడిలో తీసుకెళ్ళి దాన్ని స్థాపించాలి అంటే నీ చేతితో నిర్మాణం చేశా నీ చేతితో లారీ ఎక్కించా నీ చేతితో తీసుకెళ్ళి మోసుకుని వెళ్ళి అక్కడ ఎక్కించా ఇంకొక షాకింగ్ న్యూస్ చెప్నా షాకింగ్ న్యూస్ భక్తులు మాట్లాడుతున్న సందర్భం ఏంటి అంటే చూడండి ఒక అద్భుతమైన మాట చెప్తాను అద్భుతమైన మాట యిర్మీయా గ్రంథం యిర్మీయా గ్రంథం తీశారా యిర్మీయా గ్రంథం తీశారండి యిర్మీయా గ్రంథం రైట్ పదవ అధ్యాయము 14వ వచనం చూద్దాం 10:14 తెలివి లేని ప్రతి మనుష్యుడు ఇగో ఈయన పెట్టొచ్చు ఇప్పుడు ఈయన పెట్టొచ్చు ఇప్పుడు ఇదేదో పెద్ద తెలివైనోన్ని మహోన్నతుని జన్మదినం కొరకు నేను ప్రశ్నించేస్తున్నాను 25 లక్షలు అనౌన్స్ చేసేసాను అరే దౌర్భాగ్యుడా నీకు ఓ మాట చెప్తున్నా నేను నీ జన్మదినం ఏంటో నీకు పూర్తిగా తెలియదు నీ తల్లి గర్భంలో నువ్వు ఎప్పుడు పుట్టావో నీకు పూర్తిగా తెలియదు తెలుసా తెలీదు నువ్వు భూమి మీదకి వచ్చిన దినం చెప్పక 9 తల్లి గర్భంలో 9 మాసాలు ఉండి ఆ పరమాత్ముడి హస్తముల చేత చక్కగా నిర్మాణం చేసిన తర్వాత భూమి మీదకి వచ్చినటువంటి దినం కోసం చెప్పకరా నీకు దమ్ముంటే తల్లి గర్భంలో ఎప్పుడు పుట్టవో చెప్పు అప్పుడు మహోన్నతుని పుట్టుకన గురించి మేము వివరంగా చెప్తాం ఇదే తెలివి లేని ప్రతి మనుష్యుడు పశుప్రాయుడు ఎంతకంటే దరిద్రమైన తిట్టే ఉండాలరా మీకు తెలివి లేని ప్రతి మనుష్యుడు పశుప్రాయుడు పాతపోయు ప్రతివాడును తను చేసిన విగ్రహమును బట్టి అవమానమునందుచున్నాడు ఏమవుతున్నాడట వరదలు వచ్చినాయి వరదల్లో విగ్రహం కూడా కొట్టుకుపోతుంది ఏ విగ్రహాన్ని పెట్టి నువ్వు దాన్ని రక్షిస్తావని నువ్వు కొలుస్తున్నావో ఎందుకు రక్షించటం లేదు ఎందుకు రక్షించటం లేదు ప్రియమైన వాళ్ళరా ఆలోచించండి అక్కడ ఇంకా మాట్లాడుతున్నాడు చూడండి అది పోత పోసినది మాయారూపమే అందులో ప్రాణమేమియూ లేదు ప్రాణమనగా రక్తం అందులో రక్తం ఉందా రక్తం ఉందా దాని గుండు ఉందా ఆ గుండెలో పంపింగ్ చేస్తుందా ఆ పంపింగ్ ద్వారా ప్రతి శరీర అవయవాలన్నింటికి కూడా సరఫరా అవుతుందా అవుతుందా రక్తం ఉంటే ఆకలేస్తుంది రక్తం లేకపోతే ఆకలి వేయదు దాహము వేయదు నడవదు కదలదు పరిగెత్తదు ఏమీ చేయదు నువ్వు ఎక్కడ కూర్చోమంటే అక్కడ కూర్చుంటుంది
సెంటర్లో విగ్రహాలు ఉంటాయి చూడండి, కొన్ని విగ్రహాలు ఎండలోనూ నుంచునే ఉంటారు. అవునండి, ఎండలోనూ నుంచునే ఉంటారు, వర్షంలోనూ నుంచునే ఉంటారు. ఏమండి, మహాత్ముల కోసం మాట్లాడే అర్హత నాకు లేదు, కానీ కొన్ని కొన్ని విగ్రహాలు అలా నుంచునే ఉంటారు. వాళ్ళ పిచ్చి ఎంత స్థారస్థాయికి వెళ్ళిపోయిందంటండి, వీళ్ళు తయారు చేసుకున్నటువంటి ఈ యొక్క బొమ్మలకి ఏమంటే కరుణ వచ్చిందంట. కరుణ వచ్చిన తర్వాత వ్యాక్సిన్ వేయించడానికి బొమ్మను తీసుకెళ్ళిపోయాడు అక్కడ. ఏమన్నా వెళ్ళినా ఎక్కడ గుచ్చుతారా సూది, ఎక్కడ గుచ్చుతాడు, ఎక్కడ గుచ్చుతాడు, సూదే ఇరిగిపోద్ది. ఏమండే శానంద కొట్టాలి అప్పుడు. మొన్న ఆవిడనంటండి చెయ్యి ఇరిగిపోయిందంటండి ఒక ఆయనకి, అడావుడు ఇరిగిపోయి ఆపరేషన్ చేసేయమంటున్నాడట. ఈ ఇదిండలో నిజంగానే ఆపరేషన్ చేసేయమంటే డాక్టర్ గారు అమ్మటినే చెప్పారట, ఆపరేషన్ ఏం చేస్తావు ఇవ్వాలరట. తలకాయ తీసుకెళ్ళి గోడ కొట్టేసుకుంటున్నాడట. అప్పుడు ఆపరేషన్ చేసి అంటే ఎలాగా చిన్నపిల్లల బొమ్మలు చేసుకున్న తర్వాత చెయ్యి ఇరిగిపోయింది అనుకోండి, మళ్ళీ జిగురుమట్టి తీసుకొచ్చి సిమెంట్ తీసుకొచ్చి శుభ్రంగా కట్టేసి ఆపరేషన్ చేస్తాను అన్నాడు. అప్పుడు శాంతించారంటే ఏమనాలండి, వెళ్ళే ఏలండి మహోన్నతుని జన్మదినం కోసం మాట్లాడుతున్నారండి, అన్న ఏలండి దేవుని కోసం మాట్లాడుతున్నారండి. ఏమండి మళ్ళీ పెద్ద పోటుగాల్లాగా క్రైస్తవుని విశ్వరూపం చూస్తే క్రైస్తవుని యొక్క జ్ఞానాన్ని ఒక్కసారి కది పుదిలేసావు అనుకో, ఏమంటే తేను పట్టు మీద రాయత్తే ఎలా ఉంటుంది, ఎలా ఉంటుంది, ఎందుకురా కదపడం నువ్వు, నీ జోలికి ఏమైనా వచ్చాం మేము, నీ ఊసు ఏమైనా తెచ్చామా, అడిగంట మేకులునంట ఆ చెక్కలంట తీసుకొచ్చంట ఈయనంట చూసేసంట నమ్మేస్తాడట. ఈ మహానుభావుని నమ్మించడం కోసం మేకలు తీసుకురావాలంట, చెక్కలు తీసుకురావాలంట, అంత పని మాకు లేదు. నువ్వు నమ్మితే అంత, నమ్మకపోతే అంత, నువ్వు బెక్కారుడు. చూడండి అందులో ప్రాణమేమీ లేదు, ఈ మాట చాలండి. అందులో ప్రాణం ఉందని నిరూపించమనండి, అందులో రక్తం ప్రవహిస్తుందని నిరూపించమనండి, అందులో గుండు కొట్టుకుంటుందని నిరూపించమనండి. ఒక మనిషి, ఒక మానవుడి యొక్క ఒక మనిషి శరీరంలో ఏమైతే పనులు జరుగుతూ ఉంటాయో, నిమిషానికి క్షణానికి ఏ పనులు జరుగుతాయో, ఏమండి ఇవన్నీ కూడా అది చేస్తుందా, చేయదు. నిన్ను తల్లి గర్భంలో నిర్మించిన దేవుడు గొప్పవాడు. ఏమండి ఆయన చేసిన ఈ శరీరాన్ని ఒక్కసారి ఆలోచించండి, అసలు దేవుడు ఎవరికి అర్థమైపోతుంది తెలుసా, అందులో ప్రాణమేమీ లేదు. మానవుడు తన స్వహస్తాలతో నిర్మించుకున్న ఒక రాతి బొమ్మకు ప్రాణము లేని ఒక బొమ్మకు ప్రాణము లేని దానికి ఏదో మహిమను పెట్టి ఏదో మహిమ ఉందని చెప్పి నీ వారిని నువ్వు ఆకర్షించావు. ఒకప్పుడు మేము అందులోనే ఉన్నాం, ఒకప్పుడు మేము అంత అజ్ఞానులుగా ఉన్నాం. ఎప్పుడైతే జీవము గల దేవుణ్ణి విశ్వాసం ఉంచామో, నన్ను నిర్మాణం చేసినవాడు పరమాత్ముడని బైబిల్లో ప్రతి ఆధారం కూడా నాకు చూపించాడు, బైబిల్లో ప్రతి ఆధారాన్ని కూడా నాకు రుజువుపరిచాడు, తన ప్రేమ చేత నన్ను గెలుచుకున్నాడు, తన ప్రేమను మాకు చూపించాడు, మేము ఆకర్షితులమయ్యాం. ఇది మతం మారడం కాదు, నిజదేవుని గ్రహించాం, నిజదేవుని నమ్ముకున్నాం. ఈరోజు నీతిమంతులుగా యథార్థవంతులుగా ఎవరికి హాని చేయని వారిగా ఎవరి ఊసుకి పోనటువంటి వారిగా మేము జీవిస్తున్నాం. ఒకప్పుడు వ్యసనాక్రాంతులుగా ఉన్నవాళ్ళం, మద్యం తాగేవాళ్ళము, చాలా భయంకరమైన జీవితాన్ని అనుభవించినటువంటి వాళ్ళము. ఇవన్నీ పాపమని తెలిసి నా ప్రభువుగా ఇష్టం లేదని తెలిసి వీటన్నిటిని విసర్జించాం, ఒక నీతిగల వారిగా బ్రతుకుతున్నాం. ఏంట్రా మీకు ఆ కక్ష,
మేమేలా బ్రతకడం మీకు ఇష్టం లేదా? మీకు ఇలా తాగుబోతులుగా తిరుగుబోతులుగా బ్రతకాలా చెప్పండి. ఒకడు బాగుపడడం వీడికి ఇష్టం లేదా? ఏమండి ఈరోజు సమాజం ఎలాగుందో ఒక్కసారి ఆలోచించండి. తాగుడుకు బానిస అయిన వాళ్ళు, వ్యభిచారానికి బానిస అయిపోయిన వారు, హత్యలు చేస్తున్నవారు, మారణకాండ చేస్తున్నవారు, యుద్ధాలు చేసుకుంటున్నవారు, వీళ్ళందరినీ వదిలేశారు. ఎవరైతే సన్మార్గంలో నడిపిస్తున్నారో, ఎవరైతే సన్మార్గంలోనికి వారిని రప్పిస్తున్నారో, ఏది నీతిని బోధిస్తున్నారో, ఏది జ్ఞానమని బోధిస్తున్నారో, వాళ్ళని పట్టుకుని కొడుతున్నారు. ఈరోజు ఎంతమంది మంతున్మాదులు వచ్చిన నా ప్రభు యొక్క కాలి గోటిని కూడా కదపలేరు. నిజంగానే తెలుసా, యేసుక్రీస్తు భూమి మీదకి మానవుడిగా పుట్టాడు, దైవ కుమారుడు భూమి మీద మానవుడిగా పుట్టాడు. అర్థమైందా? దైవం శిల కాదు, దైవం రాయి కాదు, దైవం నన్ను నిర్మాణం చేశాడు. నన్ను నిర్మించిన దేవుడు నాకులాగే మానవ శరీరాన్ని తెచ్చుకున్నాడు. ఒక అద్భుతమైన మాట మొదటి యోహాను పత్రిక 5వ అధ్యాయం 6వ వచనం. మొదటి యోహాను పత్రిక 5వ అధ్యాయం 6వ వచనం చూడండి ఒకసారి. 5వ అధ్యాయం 6వ వచనం మొదటి యోహాను పత్రిక 5వ అధ్యాయము. నీల ద్వారాను రక్తము ద్వారాను వచ్చినవాడు ఈయనే, అనగా యేసుక్రీస్తే. ఏం మాట్లాడానండి మీకు ఇది అర్థమవుతుంది? చాలా ధన్యులండి. నీల ద్వారాను రక్తము ద్వారాను వచ్చినవాడు ఈయనే. ఈయన ఒక రాయి రప్ప కాదని ఇండైరెక్ట్గా చెప్తున్నాడు. ఈయన జీవము గల దేవుడని ఇండైరెక్ట్గా చెప్తున్నాడు. మనిషిలో సుమారుగా 72 శాతం మనిషిలో 72% నీరుంటుందట. ఎంత ఉంటుంది? 72% నీరుంటుందట. అదే రక్తంలోనైతే 55% ఎక్కువ ఉంటుందట. 55% ఉంటుందట. అంటే శరీరంలో అన్నిటికంటే రక్తములోనే నీరు ఎక్కువ ఉంటుందండి. అందుకనే చూడండి, ఆరోగ్యంగా ఉండాలంటే అందరూ ఏం తాగాలంటారు? 8 లీటర్లు తాగాలంటారు రోజుకి? 5 లీటర్లు. ఎందుకు తాగాలి? ఎందుకు తాగాలి? నీ శరీరము చక్కగా ఉండాలి అంటే, నీ శరీరం చక్కగా నడవాలి అంటే, నీలో 72% నీరుంది కనుక నువ్వు నీరు తాగాలి. సరే, ఇప్పుడు మళ్ళీ కంపారిజన్ చేసుకోండి, నువ్వు నిర్మించినటువంటి దేవుళ్ళో నీరుందా? నేను నమ్ముకున్న దేవుళ్ళో ఇదిగో ఆయన నీళ్ళ ద్వారాను రక్తము ద్వారాను వచ్చినవాడు ఈయనే, అనగా యేసుక్రీస్తే. చూసారా ఎంత అద్భుతమైన మాట? మనకులాంటి శరీరాన్ని తెచ్చుకున్నాడు ఆయన. ప్రత్యేకమైన శరీరాన్ని తెచ్చుకోలేదు దేవుడు. ఆ దైవ కుమారుడు వెనక 4 చేతులు మొలవలేదు, మొలిసినయా? 6 కాళ్ళు మొలవలేదు, 7 తలకాయలు మొలవలేదు, తలకాయకి జంతు రూపం పెట్టలేదు. ఇవన్నీ ఇండైరెక్ట్గా చెప్తున్నాడు. రక్తము ద్వారాను నీళ్ళ ద్వారాను వచ్చినవాడు ఆయనే. ఆయన అనగా యేసుక్రీస్తే. భూమి మీద తల్లి గర్భములో, భూమి మీద కన్యక గర్భములో కన్యక ఒకే ఒక్క ఆయనకి అందే కన్యక. అర్థమవుతుందా? ఆ తర్వాత వివాహమైన తర్వాత 4 పిల్లలకన్నా కన్యకగా ఉన్నప్పుడు మాత్రం ఒకే ఒక ఆయనకి అందే. అది భూమి మీద ఒకే ఒక్క ఆయన, మరొక కన్యక గర్భవతి కాలేదు.
అయిందా? కాలేదు. చూసారా, యేసుక్రీస్తు జన్మ ఒక స్పెషల్, ఒక అద్భుతం. చెప్పాను కదా, వైద్య శాస్త్రానికి అంతు చిక్కని మహా గొప్ప జననం అంటూ ఉందంటే నేను నమ్ముకున్న నా ప్రభువుతో. పురుషునితో ప్రమేయం లేకుండా, పురుషునితో సంబంధం లేకుండా కన్యక గర్భవతి అయి కుమారుణ్ణి కందే. ఆ కన్న ప్రభువు, ఆ పుట్టినటువంటి ప్రభువు, ఆయన బాల శిశువు మొదలుకొని ఆయన సిలువు మీదకు వెళ్ళిపోయేంత వరకు అన్ని సాక్ష్యాధారాలు బైబిల్లో విగుప్తమై, అన్ని సాక్ష్యాధారాలు కూడా బైబిల్లో మనకు దేవుడు తెలియపరిచాడు. ఆ మహానుభావుడు యెరూషలేము ప్రాంతంలో నడియాడిన, ఆ మహానుభావుడు నడిచినటువంటి నేల సాక్ష్యంగా ఉంది. అన్ని సాక్ష్యాలుగా ఉన్నాయి. ఆయన పుట్టలేదు అనడానికి దమ్ము లేదు, ఎందుకంటే వాళ్ళ మనస్సాక్షికి తెలుసు ఆయన పుట్టాడని. ఆయన పుట్టాడని తెలుసు వాళ్ళ మనస్సాక్షికి. ఆయన ప్రేమను పంచాడని తెలుసు, మానవాళ్ళని సన్మార్గంలో నడిపించాడని తెలుసు. తెలుసా, ఏది రహస్యమో, ఏ జన్మదినం రహస్యమో, ఏ జన్మదినాన్ని రహస్యంగా దేవుడు పెట్టాడో ఆ రహస్యమన్నీ చెప్పండి అంటున్నారు. ఎందుకు చెప్తా, నీ జన్మదినం కోసం చెప్పు, అప్పుడు మా రహస్యమే చెప్తాం. అర్థమైందా ప్రియమైన వాళ్ళరా, బైబిల్ చాలా గొప్పదండి. సిగ్గుపడనక్కర్లేని పనివాని గాను. మనం సిగ్గుపడవలసిన అవసరం లేదు. ఏమండి, మాయా రూపాలను నమ్ముకున్నవాడు సిగ్గుపడతాడు, అవమానం నొందుతాడు. ఏరా, నువ్వు దాన్ని నమ్ముకున్నావు కదా, ఆపదలో నిన్ను ఎందుకు కాపాడలేదని అడిగినప్పుడు వాళ్ళు సిగ్గుపడ్డారు, అవమానం పడ్డారు. అలా అవమానం పడిన తర్వాత వాటిని విడిచిపెట్టారు, నిజ దేవుని వెంపు మళ్ళారు. వాళ్ళ గుండెల్లో స్థిరముగా స్థాపింపుపోయాడు, ఈయనే నిజమైన దేవుడు అని యేసుక్రీస్తుని స్వరక్షకుడిగా అంగీకరించారు. తెలుసా, నిజం. ప్రభువుని స్వరక్షకుడిగా అంగీకరించడానికి మూల కారణం ఏంటంటే వారు నమ్ముకున్న వావి వాళ్ళని రక్షించలేవు, అంతవరకు ఎందుకు వాళ్ళను వాళ్ళే రక్షించుకోలేరని నిజదేవుణ్ణి గ్రహించారు. గ్రహించి క్రీస్తుని స్వరక్షకుడిగా అంగీకరించారు. అలా అంగీకరించిన వాళ్ళలో నేను ఒకనే. అలా అంగీకరించాను, నా క్రీస్తు కొరకు పోరాడుతున్నాను. ఇలా అంటారు, ముందు మీరు హిందువులే కదా, అవును. ముందు హిందువులే కదా మీరు, అవును అవును, హిందువులమే. కానీ అందులో మహిమేమీ లేదు, అవి మాయారూపములు, అవి నడవవు, కదలవు, దానిలో ప్రాణము లేదు, దానిలో నీరు లేదు, అందులో పేగులు లేవు, అందులో ఏమీ లేవు, అది మమ్మలను రక్షించలేవు. కానీ నన్ను రక్షించేవాడు మానవ శరీరముగా కన్యక గర్భంలో పుట్టాడు. అలా పుట్టి భూమి మీద కృప సత్య సంపూర్ణునిగా మా మధ్య నివసించాడు, తన ప్రేమను లోకానికి అంతటికి పంచాడు. కనుక లోకమంతా కూడా, డిసెంబర్ మాసం వచ్చేసరికి లోకమంతా కూడా, మ్యాక్సిమం ప్రతి దేశములో కూడా క్రీస్తు జన్మ దినోత్సవం జరుగుతుంది. తెలుసా, లోకమంతా జరుపుకుంటారు. ఆంధ్రప్రదేశ్లో ఉన్న సినిమా యాక్టర్కి ఆంధ్రప్రదేశ్లోనే ఫ్యాన్స్ ఉంటారు, లేదా కొన్ని కొన్ని ప్రాంతాల్లో ఫ్యాన్స్ ఉంటారు. కానీ నా దేవునికి ఎంతమంది ఫ్యాన్సో తెలుసా, ప్రపంచమంతా ఫ్యాన్సే. చూసారా, ఆయన ఢీకోవడం ఎవరి వల్ల కాదు. ఇలాంటి సన్నాసులు ఎంతోమంది వస్తారు, ఎన్నో మాటలు అంటారు, పోతారు, కాలగర్భంలో కలిసిపోతారు. ఏమండి, ఈ తాటాకు చప్పుళ్ళకి ఎవరో కూడా భయపడేది లేదు. కాబట్టి ఇలాంటి వారు ఎవరు వచ్చినా సరే
విశ్వాసము గల దేవుని యొక్క వాక్యం మన దగ్గర ఉంది కనుక మీరు భయపడకండి, అదరకండి, బెదరకండి. క్రీస్తు కొరకు ఒక బలమైన సాధనముగా నిలబడండి. కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేస్తాను. మమ్మల్ని అతిమికిలిగా ప్రేమించిన మా పరలోకపు తండ్రి, నీవు మమ్మలను ప్రేమించి మమ్మలను ప్రభువా నాయన కంటికి కనబడని, చెవులకు వినబడని, నాయన మనిషి హృదయమునకు గోచారము కానీ అద్భుతమైనటువంటి విషయాలను ప్రభువా మా కొరకు దాచి ఉంచు. మీరు మాకు అనుగ్రహించి ఉన్నారు తండ్రి. ఈరోజు ఎంతటి వాడైనా, ఎంతటి మేధావైనా, ఎంతటి వేద పండితుడైనా సరే బైబిల్ ముందుకు వచ్చేసరికి సున్నా. బైబిల్ అంత గొప్పదే, అట్టి గొప్పదైన బైబిల్కి మమ్మల్ని వారసులు చేసినందుకు నీ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ నాయన నీ కృపతో నిండుకుని ఉండే భాగ్యాన్ని దయచేయమని బ్రతిమలాడుకుంటు ఈ కొద్దిపాటి ప్రార్థన నీ పాసన్నిధి చేర్చుకుంటారని త్వరలో రాని ఉన్న యేసుక్రీస్తుల వారి పుణ్యనామం ప్రార్థించి వినయమతో వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.